పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల దగ్గరికి ఎందుకు రాలేదంటే, నేనేస్తే గొడవ అయింది, అందరు సెల్ఫీల కోసం ఎగబడతారు, అక్కడ రెస్క్యూ ఆపరేషన్ డిస్టర్బ్ అయిపోయింది, ఫ్యాన్స్ అందరూ ఎగబడి నా పైన పడతారు, కాబట్టి నేను రాలేదు అని అనలేదులే, నేను రాలేదు అనలేదు, నన్ను వద్దన్నారు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాళ్ళు అంటారు వద్దన్నారు, నువ్వు వస్తే ఎగబడతారు జనాలు, ఫ్యాన్స్ ఎగబడతారు నీ మీద, కాబట్టి నువ్వు రావద్దన్నారు, అందుకని నేను రాలేదు అన్నారు. ఏది వరద వరద ఉండి ముంపు ఉండి అందరు ప్రాణాలు, ఎవరి ప్రాణాల కోసం వాళ్ళు పరిగెడుతున్నారు అప్పుడు. అప్పుడు రజనీకాంత్ వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, చిరంజీవి వచ్చినా, నరేంద్ర మోడీ గారు వచ్చినా పట్టించుకునే పరిస్థితులు లేరు అప్పుడు ప్రజలు. వర్షం వచ్చి ఇల్లు మునిగిపోయి రోడ్ల మీద పడి తినటానికి లేనటువంటి ప్రజల్లో నేను వెళ్తే సెల్ఫీల కోసం ఎగబడతారు, అందుకని రాలేదు అన్నారు. సరే ఇప్పుడు వర్షం ఆగిపోయింది, అందరు నార్మల్గా ఉన్నారు, కొద్ది గొప్ప ఆ భయం అనేది పోయింది, ఇప్పుడు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వెళ్తేనే 10 మంది రాలి అక్కడ. ఆయన వెళ్ళారు కదా, ఇప్పుడు చూడండి మీరు టీవీలో అంత వెనకే మంది ఎంతమంది ఉన్నారు, మహా అయితే ఒక 20 మంది 30 మంది ఉన్నారు. ఆ 20 30 మందిలో ఆయన మినిస్టర్ కాబట్టి లీడర్ సెక్యూరిటీ ఫాలోవర్స్ ఒక 20 30 మంది ఉన్నారు అంతే. ఏది ఇప్పుడే వర్షాలు తగ్గి అందరు సెట్ అయిన తర్వాత అది కూడా ఎక్కడ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో తిరుగుతున్నాడు ఆయన, ఆయన పిఠాపురంలో తిరుగుతున్నట్టున్నాడు. పిఠాపురంలో తిరిగితేనే అక్కడ ఎక్కువ మంది రాలే లోకల్ ఎమ్మెల్యే. విజయవాడ ముంపుకు గురయ్యి ప్రాణాల కోసం కొట్లాడుతున్నటువంటి ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటే నా పైన పడతారా అన్నాడు. అది సంగతి. ఓకే, సో దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి మీరు పొలిటీషియన్ అయిపోయిన తర్వాత పొలిటీషియన్గానే ఆలోచించుకోవాలి, కానీ మేము స్టార్స్ మీ అనేటువంటి ఐడియాలజీ నుంచి బయటకు వచ్చేయాలి. ఆ స్టార్ అనే దాని నుంచి అదొక సైకలాజికల్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేయాలి. బికాస్ యుయర్ నో మోర్ స్టార్, యుయర్ పొలిటీషియన్. పొలిటీషియన్ దగ్గర నుండి వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, సినిమా బాగుంటే మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు, వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ రోజు తిడతారనుకోండి, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తే వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు. అక్కడ నిజం చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళలో 50% వైసీపీ వాళ్ళు ఉంటారు పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో. సినిమాలు వేరు, రాజకీయం వేరు. సినిమాలు వేరు, పాలిటిక్స్ ఐ మీన్ ప్రజా పాలన వేరు. ప్రజాపాలనలో సినిమాను స్టార్డమ్ని తీసుకురాకూడదు. నా డౌట్ ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారిని వద్దన్నారు అని అంటే ఈయన వస్తే ఎక్కడ ఇక్కడ జనసేనకు పేరు వచ్చిద్దేమో. చూడండి, గవర్నమెంట్ వచ్చేంత వరకు, ఎన్నికల వరకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిపి పనిచేశాయండి. 3 కలిపి పనిచేశారు గవర్నమెంట్ వచ్చేంత వరకు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ టీడీపీ ఇస్ రూలింగ్. ఎక్కడ కూడా వీళ్ళు కనపడరు, జనసేన వాళ్ళు, బీజేపీలు కనబడినా కనపడలేదు. అంటే అందుకనే పవన్ కళ్యాణ్ ఎందుకు వీళ్ళు రావద్దు అని ఉంటారు. నువ్వు రావద్దు, ఫ్యాన్స్ ఎగబడతారని నువ్వు సాగు చూపించుంటారు, ఎక్కడొస్తే మళ్ళీ ఆయనకి పేరు వచ్చి ఆయన పార్టీ పెద్దదవుతో అని. అది ఇంక ఇదంతా ఎందుకంటే టీడీపీలో మెర్జ్ అయితే పోయింది కదా, జనసేన అని పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో మెర్జ్ అయితే పోయింది, ఇదంతా ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ.